యో వాట్సప్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పట్లానే సరికొత్త మైన్క్రాఫ్ట్ డేటా ప్యాక్తో మీ అందరి ముందుకైతే వచ్చేసాను. కాకపోతే దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలి గైస్. సో మ్యాడీ ద గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ అని చెప్తే మీరు నమ్ముతారా? నమ్మరు కదా. ఎస్. సో ఈరోజు వీడియోలో నేను మైన్క్రాఫ్ట్ బట్ ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ అనే డేటా ప్యాక్తో మీ అందరి ముందుకైతే వచ్చాను. ప్యాప్ మాత్రం అద్దరిపోయింది. సో ఈరోజు వీడియోలో మనం అసలు గాడ్కి, ఐ మీన్ మైన్క్రాఫ్ట్లో గాడ్కి ఎలాంటి ఎబిలిటీస్ ఉంటాయి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనమాట. సో నెక్స్ట్ ఉండబోతున్న వీడియో అయితే, సో అందుకే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ కొత్తగా వచ్చి ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే కింద రెడ్గా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అండి, పక్కన నా బెల్గా ఉంచి చేస్తే నెక్స్ట్ టైం వచ్చిన అందుకే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోకి వచ్చేసి నేను 4K టార్గెట్ పెడతాను. సో కంపెనీ వీడియో స్టార్ట్ చేద్దాం తమ్ముడు, ఇంట్రో వేసుకోమ్మా. వెల్కమ్ బ్యాక్ చేసేందుకి. సో మొత్తానికి అయితే ఒక కొత్త మైన్క్రాఫ్ట్ వరల్డ్లోకి అయితే ఎంటర్ అయ్యాం అనమాట. సో చూసారు కదా, నేనైతే ఒక నార్మల్ మైన్క్రాఫ్ట్ ప్లేయర్నే, బట్ గాడ్ అవ్వడం అంటే అంత ఈజీ అయిన విషయం కాదు గైస్. సో ఎంత కష్టం అంటే, యా, సో రీలోడ్ ఇంత కష్టం. ఓకే, సో జస్ట్ ఏం లేదు, సో T/రీలోడ్ కొట్టేసి సో ఎంటర్ గాడ్ మోడ్ అని కొట్టేస్తే మనమైతే గాడ్ అయిపోతాం అనమాట. ఎస్. సో మొత్తానికైతే ఇప్పుడు మనం గాడ్లా మారబోతున్నాం. అండ్ ఆల్రెడీ మీరు ఒక చేంజ్ని అయితే నోటీస్ చేస్తుంటారు, ఎందుకంటే నేను ఓన్లీ డేటా ప్యాక్ కోసం మాత్రమే బేసల్ షేడర్స్ అయితే వాడుతున్నా. ఇంతకుముందు వరకు కూడా నేను కాంప్లిమెంటరీ షేడర్స్ వాడుతుండే, ఎందుకంటే కాంప్లిమెంటరీ షేడర్స్లో సో థండర్ స్ట్రైక్స్ అనేవి అసలు ఏమాత్రం కూడా కనిపించట్లేవు అనమాట. అందుకోసం నేను బిఎస్ఎల్ అయితే యూజ్ చేస్తాను. సో బిఎస్ఎల్లో థండర్ స్ట్రైక్స్ మాత్రం అలా బూమ్ అలా కనబడుతుంది అనమాట. సో ఎంటర్ గాడ్ మోడ్. యా గాయ్స్, హో మ్యా, ఇదేంటిది గాడ్లో మారి, ఓ ఇదేంటి గడ్డం వచ్చింది గాయస్, గడ్డం వచ్చింది, రెండు రెక్కలు వచ్చినాయి. అరే అరే, ఓపీ ఉందబ్బా, ఇది మాత్రం మామూలు లేదు, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉందా చూడండి. అరే యార్, రియలీ ఓపీ. ఓ ఇది ఎలక్ట్రా అనుకుంటే వెనకాలది, యాక్చువల్లీ రిసోర్స్ ప్యాక్ చేంజ్డ్ ఎవ్రీథింగ్ అబ్బా. అరే యార్ క్రేజీ గాయస్, నాకు గడ్డం చూసారా, నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. అరే నా స్కిన్ గడ్డంతో ఇలా ఉండిద్దా, చాలా బాగుంది అండ్ చాలా ఫన్నీగా కూడా ఉంది. సో యాక్చువల్లీ మన దగ్గర ఏమేమి ఎబిలిటీస్ ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి థండర్ స్ట్రైక్, సెకండ్ వచ్చేసి డైమండ్ జనరేటర్, లైఫ్ జనరేటర్, అండ్ ఫోర్త్ వచ్చేసి చంక్ మైనర్. అమ్మా చంక్ మైనరా. ఫిఫ్త్ వచ్చేసి కన్వర్ట్ బ్యాండ్, లైట్ ఫెదర్. ఓ నేను ఇది పట్టుకోగానే ఏంటి ఇలా ఊరుకుతున్నా. ఓ భయ్, ఇది వచ్చేసి నాక్ బ్యాక్ స్లైమ్. యా ఓపీ. అండ్ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ట్రై చేద్దామా. సో వామ్మో చూ, ఇది ఎక్కడమ్మా అసరమ్మా, వామ్మో ఓరి నాయనో, అరే మౌల్, ఊ సౌండ్ మరీ బీభత్సంగా వస్తుంది గైస్. ఓకే సౌండ్ తగ్గించా ప్రస్తుతానికైతే, వామ్మో అయినా కూడా అంతే వస్తుంది. మా మాల్ లేదు అసలు దీన్ని ఈ థండర్. ఓ దగ్గరలో విలేజ్ ఉంది. యా సో విలేజ్ దగ్గరికి అయితే వెళ్దాం ఇప్పుడే కాదు. సో థండర్ స్ట్రైక్ చూడండి. అరే యార్ వామ్మో, ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్. సో ఆల్రెడీ చెప్పాను కదా, సో వీడియోకి వచ్చేసి 4K టార్గెట్. సో కంప్లీట్ చేస్తానని ఆశిస్తున్నా, కంప్లీట్ చేసేసేయండి. వామ్మో దీనిపైన వేద్దాం. అయ్యో 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 అయ్యో, ఏ నేను గాడ్ని, నాకు ఏం కాదు. సో దీనిపైన వేద్దాం. అరే ఆ చచ్చిపోయింది. అరే మాములు లేదు కదా, ఇది మాత్రం నాకైతే సూపర్ నచ్చేసింది అసలు, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో చూసారు కదా, ఇది లిటరానే. సో గాడ్స్ బియర్డా, అన్బ్రేకబుల్. సో ఇదైతే ఎలిట్రానే. సో ఇది మారింది కాబట్టి ఇది మాత్రం వెరైటీగా ఉంది గైస్, చూడండి. సో ఇది ఒక్కటి చాలా డిఫరెంట్గా ఉంది. ఓ నో, ఇది పెట్టుకోవడం రావట్లేదు మళ్ళీ ఒకసారి రిమూవ్ చేస్తే. యా గైస్, మొత్తానికైతే మళ్ళీ నా ఉందా, ఓకే. సో మళ్ళీ నా గడ్డం అయితే వచ్చేసింది, నా రెక్కలు వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి. సో ఈసారి అయితే రిమూవ్ చేయను నేను, ఓకే. అండ్ ఇది మాత్రం అసలు థండర్ స్ట్రైక్ మాత్రం ర్యాంపులు ఉంది గైస్. సో ఒక్కసారి వీడిపైన టెస్ట్ చేద్దాం. తాకిందేంటి తండ్ర పడకుండా. అరే ఇరే 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 బాబు, నానా చిటి బాబు,
వాటమ్మా థండర్ స్ట్రైక్స్ రావా? వామ్మో 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 అయిపోయింది అయిపోయింది అయిపోయింది. సో ఈ టెన్టీగన్ కూడా ఎలా ఉంటుంది? అరే ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ రే యువర్. అరే ఏంది ఇది? అయ్యో అందుకే చెప్పిన మాట వినాలి. సో ఆల్రెడీ చెప్పాను నేను ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ అని, వినరే. చెట్టు కాలిపోయింది. అయ్యో నేను గాడ్ అయి ఉండి మొత్తం నాశనం చేస్తుండేంటి? అమ్మ వాటర్లు ఎలా పడతావు నువ్వు, వాటర్లు ఎలా పడతావు? ఓ అయిపోయింది. నాకైతే ఫైర్ తగులుతుంది బట్ డ్యామేజ్ అయితే అసలు ఏమవ్వట్లేదు. సాచురేషన్ ఉన్నట్టుంది. ఎస్ సో సాచురేషన్ అవుతుంది. సో మళ్ళీ దీన్ని కొడతా. అయిపోయింది. దా 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 కుడతావా నన్ను? కుడతావా కుడతావా? తచ్చింది. మామూలు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది కదా ఇది మాత్రం. సో థండర్ స్ట్రైక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. వామ్మో ఆ చెట్టు మొత్తం అరే నేను అద్దిరిపోయింది అంతే. అరే వీటికి మాత్రం తగులుతుంది ఇది కామెడీగా. అయిపోయి అరే ఇక్కడ ఇన్ని చెట్లా అమ్మా. అయిపోయి అరే అయిపోయి అయిపోయి. సో ఓవర్ నాయన్ ఓవర్ నాయన్ ఓలమ్మ ఓల్ నాయన్. ఓకే సో మనం గాల్లో కూడా ఎగరొచ్చు. సో చూపిస్తుంది ఎలా అనేది. వామ్మో వామ్మో అసలు ఓరి దేవుడా ఏంది గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ అంటే మ్యాక్సిమం ఉంటుంది. వామ్మో వామ్మో. సో అందుకే చూసుకొని చూసుకొని కొట్టాలి చూసుకొని. అబ్బో అబ్బో ఓ అయ్యో 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 ఒక్క లైన్లో కొడితే థండర్స్ ఇలా వెళ్తున్నాయి. అమ్మా ఓ బై క్రేజీ ఉందబ్బా. సో విడిపైన వేద్దాం. అది అరే జాంబిఫైడ్ పిగ్లిన్ అయ్యండి వీడు. వీడికి ఏం కాదనుకుంటా. సచ్చిండా సచ్చిపోయండి గైస్. ఓ నో 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 అద్దిరింది పో. మామూలేదు నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. సో థండర్ స్ట్రైక్ బాగుంది. అండ్ నెక్స్ట్ ఏముంది? డైమండ్ జనరేటరా. సో మనం ఇక్కడ మనుషులకి హెల్ప్ చేయొచ్చు కదా. సో ఈ విలేజ్లో ఆగోండి, విలేజ్లో ఒకడు ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడేంటి? సో నేనైతే లైఫ్ని జనరేట్ చేయాలి గైస్. సో మనుషుల్ని పుట్టించాలి. సో మనుషుల్ని పుట్టించి సో సివిలైజేషన్ ఒక ఏదో ఒకటి అది. సో డైమండ్ జనరేటర్ అంట. సో వావ్. సో ఈ డైమండ్స్ నాకెందుకు? జాంబియా అరే నువ్వు రారా నువ్వు ఇట్రా. అరే వామ్మో తచ్చిండు తచ్చిండు గైస్. సో ఇక్కడ ఉన్న హ్యూమన్స్ ఐ మీన్ విలేజర్స్కి సో నేనైతే డైమండ్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. ఎస్ సో డైమండ్స్ చలో. సో డైమండ్స్ తీసుకో 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 తీసుకో. నీకే మొత్తం ఎన్ని కావాలంటే డైమండ్స్ తీసుకో తీసుకో తీసుకో. ఫుల్ ఆఫ్ డైమండ్స్. ఒరే నన్ను కొడుతున్నావు ఎంత్రా. అరే రే రే గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ రా రే. గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్. అమ్మా వీడు ఆడకెళ్ళి వచ్చి కొడుతుండే నన్ను. అమ్మా ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు? వాట్ వాట్ ఆర్ యూ థింకింగ్ రే? దా కొట్టడానికి వస్తావు కదా. దా దా వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు. దా దమ్మ దద్దు. సో నీకు తోడుగా మీ ఫ్రెండ్స్ కావాలా? నీకు ఎవరన్నా? ఇగో ఇక్కడే ఉన్నారు. ఓ భయ్ మారు. వామ్మో ఇద్దరు ముగ్గురు తయారైనలా. ఆహా ఓహో అరే గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ రా రే రే. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ తెలుసా తెలుసా గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్. అందరూ అయిపోయాను ఒక్కడే మిగిలింది. ఏ వాట్ వాట్ వే వీడు నా ఎనకాల వస్తున్నాడు. చచ్చిపోయిందా? హూ ఐఎమ్ ద గాడ్ రే. యు ఆర్ ద మాప్స్ చచ్చా. సో అందుకే గైస్ గాడ్తో పెట్టుకోవద్దు. మొత్తానికైతే వీళ్ళు అసలు వీడు ఒక్కడే ఉన్నాడు. అసలు సివిలైజేషన్ ఎలా స్టార్ట్ అయ్యింది? సో ఇన్ని డైమండ్స్ ఇచ్చా వీడికి. సో తర్వాత ఎవరన్నా వస్తే వాళ్ళు తీసుకుంటారు. సో డైమండ్ జనరేటర్ మాత్రం మామూలు లేదు అసలు. సో డైమండ్ జనరేటర్ ఎలా పడుతున్నాయా? ఓ నో అరే
అమ్మా బ్లాక్ ఆఫ్ డైమండ్స్ డైరెక్ట్. ఓకే సో దీన్ని పగలగొడితే బ్లాక్స్ వస్తాయా? అమ్మా వీళ్ళకి మనం చాలా ఏమంటారు సో లైఫ్ చాలా ఈజీ చేసేస్తున్నాం. సో అలా చేయకూడదు గైస్. ఓకే సో మీరు కూడా అంతే, ఏం చేయాలి తెలుసుగా మీకు. సో మనం మిగతా అబిలిటీస్ ట్రై చేయాలంటే మీరైతే కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ పక్కన లైక్ బటన్ ఉంటుంది. సో ఆ లైక్ బటన్ ఏం చేయండి అంటే గట్టి కొట్టండి. సో మీ ఫోన్కి ఏమైనా అయితే నాకు సంబంధం లేదు. ఓకే సో వీడియోకి వచ్చేసి 4K లైక్స్ టార్గెట్. సో గుర్తుంది కదా, కంప్లీట్ చేసేయండి ఫాస్ట్ ఫాస్ట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ జనరేటర్. సో లైఫ్ జనరేటర్ సంగతి మనం తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్వర్ట్ వ్యాండ్. సో కన్వర్ట్ వ్యాండ్ వచ్చేసి నా ఫేవరెట్ వన్. అండ్ దానికన్నా ముందు నాక్ బ్యాక్. సో నాక్ బ్యాక్ స్లైమ్ యా. అమ్మా ఒక్కసారి కొడితే ఎక్కడికి పోయింది చూడండి ఇది. అరే మళ్ళీ ఒకసారి వామ్మో మావులేదు. ఓర్రాయినో. సో ఇక్కడ చాలా షీప్స్ ఉన్నాయి గైస్. సో వీడితో ఆడుకుందాం మనం కాసేపు. సో ఫెదర్ పెట్టుకుంటే ఫాస్ట్ ఉరుకుతున్నాడు కాబట్టి సో ఫెదర్ యూజ్ చేద్దాం. యాక్చువల్లీ ఫెదర్ యూజ్ చేస్తే మనం ఫ్లై కూడా చేయొచ్చు. ఓకే సో నాక్ బ్యాక్. అమ్మా ఏమన్నుందా ఇది, మావులు లేదు నిజంగా, నెక్స్ట్ లెవెల్ ఉంది. వెళ్ళు చాలా బాగుంది కదా ఇది మాత్రం నిజంగా. వెళ్ళిపో. సో ఇది బాగానే ఉంది. సో నైట్ టైం జాంబీస్ వస్తాయి కదా, సో వాటితో అయితే నాకు చాలా ఆడుకోవాలని ఉంది. సో డెఫినెట్గా ఆడుకుందాం మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో లైట్ ఫెదర్ కదా, సో ఎగరదామా ఇప్పుడే. సో ఇప్పుడే వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైఫ్ జనరేటర్. సో ఆల్రెడీ విలేజ్లో ఎంతమంది ఉన్నారు? సో ఒక్కడే ఉన్నాడు పాపం. సో అందుకోసమే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే యా. సో చూసారా, ఒక విలేజర్ని అయితే పుట్టించా. సో ఇద్దరు అయ్యారు ఇప్పుడు. అండ్ ఇంకొంతమందిని పుట్టిద్దాం గైస్. వావ్. సో ఇంకొకడు అండ్ ఇంకొకడు. సో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ? ఓ వీడు అప్పుడే ఇటు వెళ్ళిపోతున్నాడా? వెళ్ళి జాబ్స్ తీసుకోండి, జాబ్స్ తీసుకొని సో మొత్తానికి అయితే సివిలైజేషన్ స్టార్ట్ చేయండి. యా ఇంకొకడు వచ్చాడు. ఓకే అండ్ చాలా అనుకుంటా మరి ఎక్కువ మంది అయిపోతారేమో. సో ఒకడిని అయితే దీని లోపడేద్దాం. యా ఇంకొకడిని ఇక్కడ. ఓ నో నో నో. సో ఇంకొకడిని గాల్లో. ఓ వీడేది, వీడు రెత్తిపరెక్కడు. అరే ఏం చేస్తున్నారా మీరు, అయిపోయా క్రేజీ. సో చాలు మొత్తానికి అయితే లైఫ్ అయితే జనరేట్ చేసాం మనం. సో అంతే కదా, సో లైఫ్ జనరేటర్. ఓకే అండ్ ఇది గాయస్ ఓపీకి ఓపీ, కాకపోతే జాగ్రత్తగా యూజ్ చేయాలి ఇది, ఎందుకంటే ప్రాబ్లం ఏమైతే తెలుసా. సో ఇది ఒక చంక్ని మైన్ చేసేది డైరెక్ట్గా. సో దానివల్ల మనకి కింద బెడ్ రాక్ కూడా ఓపెన్ అయిపోద్ది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే సో చాలా జాగ్రత్తగా మనమైతే కొంచెం దూరంగా వెళ్ళి మైన్ చేద్దాం. సో యా ఇక్కడ ఓకే, ఇది పర్ఫెక్ట్ ప్లేస్. చాలా సో ఒక్క బ్లాక్ రిమూవ్ చేస్తా. ఓరి నాయనో రియల్గా అద్దరిపోయింది కదా. సో వై లెవెల్ ఎంతలో ఉన్నాం మనం? సో 65 నో ప్రాబ్లం. ఓ బై మారో. సో 57. అరే ఒక్కటేసారి చాలా కిందకి వెళ్ళిపోతున్నాం అబ్బా, అసలు కింద లావా ఉండాలంట, మామూలుగా ఉండదు. కాకపోతే ఏం కదనుకోండి, గాడ్ కదా, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ గైస్. సో నాకు ఏమవ్వదు. అప్పో లెవెల్ 17కి వచ్చేసాం. ఓ అరే అనుకున్నట్టే చెప్పానా, సో లావా ఉండిద్దని. ఎస్ సో లావా. అరే యార్ ఇక్కడ లావా. సో ఎగరచ్చు నేను, కాకపోతే అప్పుడే ఎగరాలా అని చూస్తున్నా. ఇప్పుడు మాత్రం కొడితే బరాబర్ వాయిల్లో పడతాం గైస్. సో బరాబర్ పడతాం మనమైతే. సో అందుకోసమే నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. సో రిస్క్ తీసుకుంటే లైఫ్లో మిగిలిగేది రస్క్ మాత్రమే, అది మైన్క్రాఫ్ట్లో. ఓకే సో ఇక్కడ ఒక కేవ్ ఉంది. సో చూసారు కదా చంక్ మైనింగ్ ఎలా ఉందో. సో ఇక్కడ మైన్ చేస్తే ఏమైంది? ఓ నో అమ్మా బెడ్రాక్ దాకా వచ్చింది. వామ్మో ఇది ఎక్కడ మాత్రమో, ఇది డైరెక్ట్గా ఎట్లా మైన్ చేసిందో చూడండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్ ఫెదర్ కదా, సో గాల్లోకి ఎగరాలి ఇప్పుడు నేను. అరే ఎలా ఎగురుతున్నా చూడండి అసలు కామెడీగా. యా సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కదా, సో ఎలిట్రా ఉంటుంది మనకి ఎలాగో. సో ఇలా దిగచ్చు అనమాట నైస్గా, అద్దరింది కదా. సో మళ్ళొకసారి ట్రై చేద్దాం. వామ్మో వాయమ్మో వారనాయను. ఓకే ఐరను ఎంత కనబడుతుంది చూడండి అసలు క్రేజీ కదా. సో గ్రావెల్, సో గ్రావెల్ని మైన్ చేస్తే ఏమవ్వట్లా. ఓ నో 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 నో. అరే యార్ అసలు ఎంత పెద్ద హోల్ చేశాను చూడండి నేను. ఓ బై మళ్ళొకసారి. వామ్మ బెడ్రాక్ దాకా వచ్చేసినాం గైస్. సో ఈసారి దీన్ని బ్రేక్ చేసే అంటే బరాబర్ బిస్కెట్ అయిపోతాను నేను. సో పైకి వెళ్దాం ఫాస్ట్గా. ఓరి నాయనో, కాకపోతే ఎంత నీట్గా చంక్ మైన్ చేసేసింది గైస్, ఎంత నీట్గా చేసిందో చూడండి.
క్రేజీ కదా, అసలు అదిరిపోయింది. ఓ యా, సో చాలా అంటే చాలా బాగుంది కదా. సో మనం ఇప్పుడు ఇంకా ఏం చేయొచ్చు తెలుసా దీంతో? ఎస్, సో కన్వర్టర్ వ్యాన్, ఇది ఒకటి చూపిలే కదా, సో కన్వర్ట్ వ్యాన్ ఒకటి. సో కన్వర్ట్ వ్యాన్తో గైస్, సో జస్ట్ చూడండి మ్యాజిక్, మీరే చూడండి గైస్, జస్ట్ ఒకసారి క్లిక్ చేస్తా అసలు ఈ వరల్డ్ని కన్వర్ట్ చేయొచ్చు మనం. చూసారా అద్దరిపోయింది కదా. సో ఈ ప్రపంచాన్నే మార్చేస్తా నేను. ఓకే, ఈ విలేజ్ మారిద్దా. అమ్మ క్రీపరు, హాయ్ హలో క్రీపర్. సో చార్జర్ క్రీపర్ చేస్తా దీన్ని. వామో చార్జర్ క్రీపర్ గైస్ ఇది. దద్దా నాకేం కాదు కదా, దా పేల్తావా, కమాన్. వావ్, చార్జర్ క్రీపర్కి మామూలు డ్యామేజ్ ఉండదు అసలు. ఇదేంటిది, ఏం బ్లాక్? లైమ్ కాంక్రీటా, కాబట్టి చాలా బాగుంది. ఓకే, సో విలేజ్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో మారిద్దంట్రా విలేజ్. అండ్ పక్కనే స్వాంప్ ఉంది, సో స్వాంప్లో ట్రీస్ మారిపోతాయి గైస్. సో స్వాంప్ని అయితే చేంజ్ చేద్దాం. అండ్ తర్వాత నిద్రకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సో నిద్రకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాకపోతే అరే ఇల్లులు మారిపోయినాయి. అరే గాయస్, విలేజ్ని మార్చేస్తున్నా నేను. అరే చెట్లు, ఓ బై, అరే యార్ క్రేజీ గాయస్, నిజంగా అద్దరిపోయింది. డేటా ప్యాక్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. ఓ, నేను ఎక్కడికి ప్రెస్ చేసి అక్కడికి వెళ్ళి మారిపోయిద్దా? నేను ఆడదాకి వెళ్ళాల్సిన అవసరం లేదా అయితే? ఓర్ నాయను, మాములే నిజంగా నెక్స్ట్ లెవెల్. సో గైస్ చూసారా ఈ మైన్క్రాఫ్ట్ ప్రపంచాన్ని ఎలా మార్చేస్తున్నానో? మాములుగా ఉండదు మనతో పెట్టుకుంటే, నెక్స్ట్ లెవెల్ అంతే. నిజంగా అసలు నాకైతే చాలా బాగా నచ్చింది గైస్ ఈ ఏంటూలు ఇది. సో కన్వర్ట్ బ్యాండ్ కదా, సో మొత్తం మార్చేసా అసలు ఈ చెట్లని, వేడిని వదిలిపెట్టా. ఓర్ నాయను, ఓర్ నాయను అన్నిటిని. అరే కాకపోతే ఇక్కడ మొత్తం మారిద్ది అనుకున్న, ఒక్కొక్క చెట్టు మారుతుంది కామెడీగా. సో ఇలా మారితే చాలా బాగోదు కదా, సో అందుకోసం మనకి మారితే ఒకటేసారి మొత్తం మారిపోవాలి. అరే ఇదేంది బోట్లా, అరే ఎస్. కానీ నిజంగా అద్దరిపోయింది గైస్ ఈ మోడ్ మాత్రం, ఐ మీన్ డేటా ప్యాక్. సో ఈ చెట్లు ఏంటి, సో చెట్లని ఎలా మారిపోయినాయి చూడండి, అసలు అద్దరిపోయింది కదా. సో మొత్తం కన్వర్ట్ చేసుకుంటే వెళ్ళిపోతే ఇలా. అరే అసలు ఈ మైన్క్రాఫ్ట్ వరల్డ్ నెక్స్ట్ లెవెల్ గైస్. వావ్, అసలు భలే మారిపోతుంది. ఒరే విలేజర్స్కి ఒక కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నా నేను, మామూలుగా ఉండదు మనతో పెట్టుకుంటే. ఓర్ రాయను, ఓర్ రాయను, ఏంది అయ్యో. మా మామూలు ఏదో ఒకసారి గాలకి వెళ్ళి చూద్దాం మనం. ఓ ఇదేందయ్య, ఇదే ఇట్లా మారిపోయింది అంతా. సో ఇక్కడ చెట్లు చూడండి కామెడీగా. ఓ నో, ఓ బై, మారో 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 యా గైస్. చెట్లు మాత్రం చాలా బాగున్నాయి. సో నిజంగా ఈ ఫెదర్ వచ్చేసి చాలా ఫాస్ట్గా రన్ అవుతున్నాం దీన్ని యూజ్ చేస్తే. సో మొత్తానికైతే ఇవి కదా మన దగ్గర ఉన్నాయి. సో నైట్ టైంని అయితే నైట్కి సెట్ చేయబోతున్నాయి ఇప్పుడు నేను. సో విలేజ్ని అయితే మనం కాపాడబోతున్నాం గైస్ ఈరోజు. సో ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్. సో నేను అయితే ఈరోజు శపథం చేస్తున్నా, అదేంటిది, అది శపథమే కదా. ఓకే, సో ఈరోజు అయితే నేను శపథం చేస్తున్నా, సో ఈ విలేజ్ని అయితే కాపాడ, సో అదే అనమాట. సో విలేజ్ని అయితే కాపాడదామని చూద్దాం. సో ఏం జరిగిద్దో, సో T/Time ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ గైస్. సో నేను నైట్ చేయగలను, మార్నింగ్ చేయగలను, ఏమైనా చేయగలను. సో టైం వచ్చేసి మిడ్ నైట్ యా. సో నైట్ అయిపోయింది, చుట్టూ చీకటి, ఎక్కడ చూసినా మాప్సే. విలేజర్స్ ఏమో భయపడుతున్నారు, ఒకవైపు జాంబీస్ రావడం స్టార్ట్ అయిపోయింది. అగ్గో ఎవడరా నువ్వు, కమాన్, అమ్మో నేను అందరిని కొట్టలేను, మామే రండ్రా 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 రండ్రా, గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ ఇక్కడ, గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ రా రా రారా రారా రారా, గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్, గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్. అయ్యో ఇంతకన్నా ఇన్ని మాప్స్ వచ్చినాయిందయ్యా, దా ఓ రాయను, ఓ రాయను, ఓలమ్మో ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్. అరే ఏంద్రా ఇది, రే అటు కాకపోతే ఇటు, ఇటు కాకపోతే అటు, ఏంది ఏంది ఏంది, అబ్బా అబ్బో అట్టనా అట్టనా, దా దా. సో ఇలా అయితే కష్టం కానీ, దా రన్ రన్ రన్. ఓ మమ్మీ వీడేంది ఇక్కడికి వచ్చిండు, ఓహో మనం ఇలా కాదు కదా, దా 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 మమ్మీ పిల్ల సాంబే ఉరుకు.
రే నన్ను వదిలేరా రే, అరే గోడ ఉండి నేను ఎందుకు పారిపోతున్నా నాకు అర్థం కాదు. ఏంటి ఏంటి, ఐఎమ్ ద గాడ్ రే, మిమ్మల్ని క్రియేట్ చేసిందే నేను. అరే క్రియేట్ చేసిన క్రియేటర్ని కొడతారా, అందుకే రోబో సినిమాలో వాడు నరకేసిండు, మిమ్మల్ని కూడా అంతే. సో అందుకే క్రియేట్ చేసిన క్రియేటర్ని ఏం చెయ్యకూడదు. సో చేస్తే ఇలా ఉంటుంది. సో దానికి ఫలితం ఇది. నువ్వు కూడా అందరు రండి నా మీదకే రండి, నా లడ్డు దా దా. నా తండ్రి పని చేయట్లే, రండి. ఏంటి క్రియేటర్, క్రియేట్ చేసిన క్రియేటర్ని నువ్వు ఉన్నా. సో నువ్వు మంచిదాని అనుకుంటా, సో నువ్వు ఏమనట్లేవు. ఓకే నువ్వు అట్లనే ఉండు. అబ్బా అబ్బా, ఆహా నువ్వు కూడా, ఆహా అబ్బా. ఆ రండ్రా, మీరందరు కలిసి రండ్రా, ఒకటే సర్రా. దో. సో గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్తో, గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్తో ఆటలు ఏంటి, ఆటలు ఏంటి గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్తో. కొట్టు 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 దా, కమాండ్ రే, కొట్టు మళ్ళీ ఒకసారి. ఏం నువ్వు దా దా రా దా, చూసినావు కదా అయ్యి కదా వీడొకడు నువ్వు. అబ్బా 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 అబ్బా, అట్లానా గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్తో వేషాలేంటి, గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్తో వేషాలేంటి, గాడ్ ఆఫ్ మై, గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్, గాడ్ ఆఫ్, గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్తో వేషాలేంటి. అద్దరిపోయింది గైస్ డేటా ప్యాక్ మాత్రం నిజంగా. మీరు మీరు వినర్రా, ఈ విలేజ్ని రక్షించేది నేనే ఇయ్యాలా. దా అబ్బో స్పైడర్స్ జాంబీస్ దా 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 దా. సో ఇలా అయితే మీరు ఎందుకు వింటారు. సో నేను ఇలా గాళ్ళకి వెళ్ళి అబ్బో కమా దా 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 దా. అయ్యో విలేజ్ని తగల పెట్టేసా, నో 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 నో. అయ్యో విలే విచ్చు విచ్చు, ఆహా విచ్చుని తయారు చేశా. అయ్యో 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 విలేజ్ తగలబడిపోతుందే, అయ్యో విలేజ్ని కాపాడుతా ఉన్నా. రీ 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 రీ, అయిపోయింది గైస్ కథం కథం, టాటా బాయ్ బాయ్ గుడ్ బై. అరే ఏందిరా ఇది, ఏం జరుగుతుందిరా ఇక్కడ. రారా 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 రారా, అయిపోయి లోపల విచ్చు ఎందుకు తయారండు. ఓహో అబ్బా అయ్యో, అరే విలేజ్ బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి బయటికి వెళ్ళండి. అయ్యా ఇక్కడ పెద్ద రచ్చ జరుగుతుంది. అరే రారా బయటికి రారా, నువ్వు బయటికి రారా బయటికి రారా. అరే నాకే పాయిజన్ వేసినావు నువ్వు, దా 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 నిన్ను బయటికి తీసుకెళ్ళి. గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్కి పాయిజనా, అయ్యో విలేజ్ తగలబడిపోతుంది. గాడ్ ఆఫ్, గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్కి పాయిజనా పాయిజనా పాయిజనా, వాట్ ఇస్ హ్యాపెనింగ్ రే. అరే ఈ విలేజ్ని కాపాడే బాధ్యత నాది రా రే. రే ఇటు రండ్రా రే, రే బాబులు చిట్టి బాబులు రండి 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 రండి, ఇటు రండమ్మా దా తండర్స్తో చంపేస్తా. మామూలుగా ఉండదు మామూలుగా ఉండదు. అయ్యో విలేజర్ జాంబీ విలేజర్ అయ్యండు. ఓ నాయనో ఓలమ్మో, మొత్తానికైతే విలేజ్లో ఒక ఇల్లు అయితే తగలబడి ధ్వంసం అయిపోయింది. సో దానికైతే నేనేం చేయలేకపోయాను. సో అమ్మో చాలా కష్టపడితే మనం ఈ విలేజ్ని ఎంతో కొంత కాపాడగలిగినాం. తావ్ 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 హూ, మావులేదు కదా నిజంగా. సో ఒక్కసారి క్రియేటివ్లోకి వెళ్దాం ఇక. సో క్రియేటివ్లోకి వెళ్ళి ఇప్పుడు మనం గాల్లో థండర్ చేద్దాం. వావ్ మావులేదు అసలు, ఓర్ రాయను అమ్మా సౌండ్ చూడండి అసలు. ఉద్దిరిపోయింది వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. అరే విలేజ్, అరే గాయ్స్ గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ బిస్కెట్ అయిపోయి అమ్మా. అరే నెక్స్ట్ లెవెల్ గాయ్స్, విలేజ్ పని హోగయ్యా పూరా. అమ్మా అమ్మా అమ్మా, మామూలు లేదు అసలు నిజంగా, నెక్స్ట్ లెవెల్, మైండ్ పోతుంది. ఓరి నాయను గాయ్స్, ఈ వ్యూ ఎంతమందికి నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి చెప్పండి. సో ఆల్రెడీ చెప్పానుగా వీడియోకి వచ్చేసి నేను 4K టార్గెట్ పెట్టాను. సో కంప్లీట్ చేసేసేయండి గాయస్ ఫాస్ట్ ఫాస్ట్గా. అయ్యో విలేజ్ని కాపాడదాం అనుకున్నా,
కానీ నేనే తగలబెట్టేస్తున్నా. సో ఈ సివిలైజేషన్ అయితే నేను అంతం చేసేసి ఐ మీన్ మళ్ళీ ఒక కొత్త జనరేషన్ అయితే సృష్టిస్తా. ఓకే వామ్మో మావులేదయ్యా ఇది మాత్రం. ఓ భయ్ ఓ భయ్ వామ్మో ఆహా అసలు ఓర్ నాయరు నెక్స్ట్ లెవెల్. అయ్యే సెట్ సెట్ గాయస్ అసలు నాకు మాత్రం చాలా బాగా నచ్చింది వ్యూ అయితే. ఓ భయ్ తో గాయస్ చూసారు కదా. సో విలేజ్ ని కాపాడదాం అనుకున్న బట్ మొత్తానికైతే ఒక కొత్త వరల్డ్ అయితే సృష్టిద్దామని ఫిక్స్ అయిపోయినా అనమాట. సో అందుకోసమే ఈ ప్రెజెంట్ ఉన్న సివిలైజేషన్ మొత్తాన్ని అంతం చేసేయడం జరిగింది. సో ఎనీవేస్ మొత్తానికైతే గాడ్ ఆఫ్ మైన్క్రాఫ్ట్ డేటా ప్యాక్ ఎలా ఉంది అద్దరిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇంకా ఇలాంటి డేటా ప్యాక్స్ ఎన్నో ఎన్నో మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఈ వీడియో అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటే సమస్య కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. వీడియోకి వచ్చేసి 4 లక్ష టార్గెట్ బిజినెస్ కంప్లీట్ చేస్తున్నాను. అండ్ ఇప్పటికి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అండి, పక్కన బెల్ ఆన్ చేస్తే నెక్స్ట్ టైం వచ్చిన ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు కనుక నుంచి కామెంట్స్ కాల్లో ఫాలో అవ్వాలంటే ఆఫీస్ ఇన్స్టాగ్రామ్ కానీ డిస్క్రిప్షన్ ఇస్తే నాకు అయితే ఫాలో అయిపోవచ్చు. రీసెంట్గానే ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేయడం జరిగింది, దాన్ని కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక ఫాలో అయితే కొట్టేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళందరితో పాటు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోకి ఇంతగా స్మరణ చూడతాం. ముందుకు వస్తాను మ్యాడ్ తెలుగు సైన్ ఆఫ్. బై బై.